హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణలో మెరిట్ లిస్ట్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారు సో షాకింగ్ మెరిట్ లిస్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణలో ఇంత కాంపిటీషన్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో మనకు పెరిగిన సీట్స్ ఏమో థౌజండ్ ప్లస్ సీట్స్ పెరిగినాయి అంటే ఏ క్యాట్కి సో బీ క్యాట్ని యాడ్ చేయకండి సో థౌజండ్ సీట్స్ పెరిగినప్పటికీ అండ్ తెలంగాణలో లోకల్ జియో ఇచ్చినప్పటికీ అంతే లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ తెలంగాణ నుంచి ఉంది ఓకేనా సో మనం దీన్ని డీకోడ్ చేసి రెండు వేల ఇరవై రెండుకు రెండు వేల ఇరవై మూడుకు కాంపిటీషన్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుంటే చాలా ఎక్కువనే కనిపిస్తుంది అది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కట్ ఆఫ్లు కావాలి క్యాస్ట్ వైజ్ కావాలి అనుకుంటే కొంచెం టైం పడుతుంది చాలా అంటే చాలా రీసెర్చ్ చేయాల్సి వస్తుంది సో ఎంత తీసినా కూడా కొంచెం వెనక్కే కనిపిస్తూ ఉంది మన కట్ ఆఫ్ అయితే పర్ఫెక్ట్ కట్ ఆఫ్ చెప్పడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను సో లాస్ట్ ఇయర్ లాగా ఉంటుందా లేదా అనేది కూడా అనలైజ్ చేద్దాము ప్రజెంట్ మీకు కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనే దానికన్నా కాంపిటీషన్ ఎలా ఉంటుంది అనేది సరే గమనించండి సో మీరు కూడా కొంచెం వర్కౌట్ చేయండి మెరిట్ లిస్ట్ మీద సో దట్ మనకు ప్రాసెస్ కూడా ఈజీ అవుతుంది మీకు అర్థమైపోతుంది అయితే దీంట్లో ఉన్న ఒక పాయింట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ లాగా కాకుండా ఈ ఇయర్లో ఏముందంటే ఓసీ వాళ్ళే టాప్ టాప్లో ఉన్నారు ఇంతకు ముందు మనకు లాస్ట్ ఇయర్ బీసీబీ వాళ్ళు ఉండే డి వాళ్ళు ఉండే సో ఎంఆర్సీ సీట్స్ అనేవి ఎక్కువగా బీసీ బి వాళ్ళు తీసుకున్నారు సో ఇప్పుడు చూస్తే మనకు ఓసీలోనే కాంపిటీషన్ ఎక్కువగా అయితే కనిపిస్తుంది సో ఓసీ వాళ్ళు మెరిట్లో ఉన్నట్టు కనిపిస్తుంది సో ఎట్ ద సేమ్ టైం బీసీబీ బీసీ డి కూడా ఉన్నారు సో బీసీఈ వాళ్ళు ఉన్నారు బీసీఏ వాళ్ళు కూడా కాంపిటీషన్లో ఉన్నారు కానీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఓసీ వాళ్ళ కాంపిటీషన్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది ఒకసారి చూద్దాం లాస్ట్ ఇయర్కి ఇయర్కి కాంపిటీషన్ ఎలా ఉందో ఫస్ట్ కూడా గుర్తు పెట్టుకోండి నేను కట్ ఆఫ్ చెప్పినా ఇంకెవరు చెప్పినా మీ అందరం దేవుళ్ళం కాదు ఎందుకంటే కట్ ఆఫ్ అనేది చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకటి నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అండ్ ఎంఆర్సీ అండ్ ఎంతమంది స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోటాకి వెళ్తున్నారు ఎంతమంది స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ ఉంటుంది సో నేను నా అనాలిసిస్ ప్రకారం చెప్తాను ఇంకొకరు ఇంకొకరు అనాలిసిస్ ప్రకారం చెప్తారు సో మీరు ఎవరి అనాలిసిస్ ఫాలో అయినా కూడా మీకంటూ కొంచెం హోంవర్క్ అయితే వేయడానికి ట్రై చేయండి ఒకసారి కాంపిటీషన్ చూద్దాం కాంపిటీషన్ జనరల్గా సిక్స్ ఫిఫ్టీ నుంచి ఎందు తీసుకున్నారంటే సిక్స్ ఫిఫ్టీ ఎబో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్ ఇండియా కోటాకి అనుకుంటే మనకు లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి చూడండి నూట ఇరవై ఆరు మంది కాంపిటీషన్ అంటే ఈ ఇయర్ రెండు వందల ముప్పై ఒక్క మంది మనకు తెలంగాణ కాంపిటీషన్లో ఉన్నారు రెండు వందల ముప్పై మంది అంటే వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళు ఏఐక్యూకే వెళ్తారు అనుకుందాం సో ఏఐక్యూకే వెళ్తారనుకుంటే సో ఇక్కడ మనకు చూడండి సిక్స్ లో మనకు టూ ఎయిటీ ఫోర్ మెంబర్స్ పెరిగారు అంటే మనకు ఇరవై ముప్పై మార్కు పెరిగిన కొద్దీ కాంపిటీషన్ అనేది హెవీగా పెరుగుకుంటూ వచ్చింది సో ఫైవ్ ఎయిటీ దగ్గర ఫోర్ నాట్ ఎయిట్ మెంబెర్స్ ఎక్కువగా ఉన్నారు అంటే ఇంతమంది ఉన్నారు ఓకేనా చూసారా సో ఫైవ్ ఫిఫ్టీ దగ్గర వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు లాస్ట్ ఇయర్ ట్వెల్వ్ థౌసండ్ ఎయిటీ మెంబర్సే ఉండదు అంటే ఎవో మొత్తం ఓకేనా సెవెన్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ వరకు కూడా చూస్తే సిక్స్ సిక్స్టీ సిక్స్ ప్లస్ ఉన్నారు సో ఫైవ్ థర్టీ దగ్గర చూడండి మనకు నైన్ సిక్స్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు మనకు పెరిగిన సీట్సే థౌజండ్ ప్లస్ ఉన్నాయి కానీ ఇక్కడ పెరిగిన వాళ్ళు నైన్ సిక్స్టీ ఫోర్ ఉన్నారు కాకపోతే ఈ నైన్ సిక్స్టీ ఫోర్లో ఏయు వాళ్ళు ఎసీ వాళ్ళు నాన్న ఒకరు వాళ్ళు కూడా ఉంటారు సో దాంతోపాటు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ దగ్గర మనకు నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు సో వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ మనకు ప్లస్ ఎక్కువ అయ్యారు సో ఫోర్ ఎయిటీ దగ్గర లాస్ట్ ఇయర్ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ ఉంటే ఈసారి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ మెంబర్స్ అయితే ఇంక్రీజ్ అయ్యారు సో ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ దగ్గర మనకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ నైన్ కదా సో మనం దీన్నే ప్రామాణికంగా తీసుకుందాం ఫైవ్ సిక్స్ త్రీ నైన్ దగ్గర లాస్ట్ ఇయర్ మనకి కట్ ఆఫ్ అయింది ఫోర్ ఫిఫ్టీ దగ్గర అదే ఫోర్ ఫిఫ్టీ దగ్గరకు వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ నైన్టీ టూ మెంబర్స్ ఉన్నారు సో సేమ్ దీన్ని తీసుకుందాం ఒక్క సీట్ కూడా ఇంక్రీజ్ అవ్వలేదు అనుకుంటే మేబీ మనకు కట్ ఆఫ్ ఫోర్ ఎయిటీ ప్లస్ ఉండేది ఒక్క సీట్ కూడా ఇంక్రీజ్ అవ్వకపోయి ఉంటే అంటే దీన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే సో ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆ ఫ్యాక్టర్స్ బేస్ తీసుకొని చెప్తాను ఫోర్ ఫిఫ్టీ దగ్గరికి వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ మెంబర్స్ ఇందులో మనకు థౌజండ్ ప్లస్ వరకు ఓయూ క్యాండిడేట్స్ ఉన్నారు ఇది కొంచెం కాంపిటీషన్ పెరిగిందని చెప్పుకోవచ్చు సో ఫోర్ థర్టీ సిక్స్ దగ్గర మనకు నైన్ సిక్స్ ఎయిటీ సెవెన్ ఉన్నారు ఆల్మోస్ట్ త్రీ థౌసండ్ మెంబర్స్ ఇంక్రీజ్ అయ్యారు సో ఫోర్ హండ్రెడ్కి వచ్చేసరికి మనకు ఫోర్ థౌజండ్ మెంబర్స్ అయ్యారు అంటే ఇక్కడ గుర్తు గుర్తుపెట్టుకోండి సో ఓయూ కాంపిటీషన్ అనేది తగ్గొచ్చు కొంచెం అంటే ఓ ఓయూ కట్ ఆఫ్ అని తగ్గచ్చు ఓయూ కటాఫ్ తగ్గింది కదా అని బీసీఏ కానీ బి కానీ సి కానీ డి కానీ ఈ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ తగ్గుతాయి అనుకోలేం ఎందుకంటే చూడండి మనకు కిందికి వస్తున్న కొద్ది కాంపిటీషన్ ఇంక్రీజ్ అవ్వకుంటూ వస్తుంది అంటే ఆల్మోస్ట్ అన్ని క్యాస్లకు సంబంధించిన వాళ్ళ కాంపిటీషన్ అనేది వీటిల్లో ఉంటుంది ఈ మధ్యలో ఉంటుంది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలా లాస్ట్ ఇయర్ మనకు థర్టీన్ థౌసండ్ ప్లస్ వస్తే ఈసారి ట్వంటీ త్రీ థౌసండ్ ప్లస్ అప్లికేషన్స్ వచ్చినాయి ఓకేనా అంటే మనకు లాస్ట్ మెరిట్ ర్యాంక్ వరకు ట్వెల్వ్ థౌసండ్ మెంబర్స్ ఉంటాయి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఫోర్ హండ్రెడ్కి వచ్చేసరికి అంటే ఫోర్ హండ్రెడ్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ కాంపిటీషన్ మనం బీట్ చేసాము అంటే అంత కాంపిటీషన్ హెవీగా కనిపిస్తా ఉన్నది అనమాట సో ఈ హెవీగా కాంపిటీషన్ ఉన్నదాన్ని అనలైజ్ చేస్తే లాస్ట్ ఇయర్ లో మనకు ఫోర్ హండ్రెడ్ దగ్గర ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ మెంబర్స్ ఉన్నారు ఇందులో టూ థౌజండ్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఏయులు థర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ ఎస్యు వాళ్ళు సో ఓయు వాళ్ళు ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ వాళ్ళు సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ నాన్ లోకల్స్ వన్ నైన్టీ మెంబర్స్ ఉన్నారు అదే ఫోర్ హండ్రెడ్ దగ్గరకు వచ్చేసరికి ఈ ఇయర్ వచ్చేసరికి ట్వల్వ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు సో వీళ్ళలో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ మెంబర్స్ అయితే డైరెక్ట్ వాళ్ళు ఉన్నారు అంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది ఎస్యు నుంచి వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఉంది సో అదే విధంగా ఓయు చూడండి ఏడు వేల నూట నలభై ఎనిమిది మెంబర్స్ ఉన్నారు నాన్ లోకల్ వాళ్ళు నూట డెబ్బై మూడు సో ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కి చూసినట్లయితే ఇదే ఫోర్ హండ్రెడ్ మార్క్స్ దగ్గర సో ఏయు వాళ్ళైతే థౌసండ్ సిక్స్టీ మెంబర్స్ పెరిగారు సో ఎస్యు వాళ్ళైతే మనకు సిక్స్ సెవెంటీ వన్ మెంబర్స్ ఇంక్రీజ్ అయ్యారు సో అదే ఓయూ క్యాండిడేట్ చూస్తే రెండు వేల నూట ఎనభై మూడు మంది ఇంక్రీజ్ అయ్యారు ఇది చాలా హై కాంపిటీషన్ చెప్పుకోవచ్చు అండి ఓకేనా అదే విధంగా నాన్ లోకల్కి వచ్చేసరికి చూసుకున్నట్లయితే మనకు ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ అయితే ఇంక్రీజ్ కావడం జరిగింది ఈ విధంగా సో వీటి అన్నింటినీ అనలైజ్ చేయాలి వీటిని రూల్ ఆఫ్ రిజర్వేషన్ తో మనకు లింక్ చేయాలి సో ఒక మీకు ఆల్రెడీ నేను రూల్ ఆఫ్ రిజర్వేషన్ సంబంధించి క్యాస్ట్ వైజ్ ఎలా ఉంటాయి సీట్స్ నెంబర్ ఆఫ్ సీట్స్ రిజర్వ్ చేయబడతాయి అనేది ఇచ్చాను సో వీటిని బేస్ చేసుకొని మీకు విజన్ అప్డేట్ డాట్ ఇన్ ఓకేనా విజన్ అప్డేట్ డాట్ ఇన్ మీకు వెబ్సైట్ యాక్సెస్ ఉన్నట్లయితే ఆ వెబ్సైట్ లో అసలు మీ మెరిట్ ఎంత ఉంది ఓయూలో మీ మెరిట్ ఎంత ఉంది ఓవరాల్ గా అసలు తెలంగాణలో మీ మెరిట్ అనేది వాళ్ళు ఇచ్చేసారు ఓయూలో మీ మెరిట్ ఎంత ఓయూలో ఉన్న బీసీబీ వాళ్ళలో మీ మెరిట్ ఎంత సో ఈ ఎస్సీ వాళ్ళలో ఎంత అలా చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్కి ఓపెన్ కట్ ఆఫ్ ఒక ఫోర్ ఫార్టీ నైన్ దగ్గరే కట్ అయ్యింది అనుకుందాం లాస్ట్ ఇయర్ రిపీట్ అయ్యింది అనుకుందాం సో ఈ ఫోర్ ఫార్టీ నైన్ నుంచి ఇక్కడ బీసీబీ చూడండి నాలుగు వందల అరవై ఆరు ఉన్నది కదా సో ఒకవేళ ఈ ఫోర్ ఫార్టీ నైన్ ర్యాంక్ నుంచి అంటే ఫోర్ ఫార్టీ నైన్ మార్క్స్ నుంచి మీకు ప్లస్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఓన్లీ బీసీబీ వాళ్ళని చూసుకోండి ఓకేనా ఓన్లీ బీసీబీ వాళ్ళని చూసుకోండి అంటే ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓసీ కట్ ఆఫ్ ఎంత అనుకుంటున్నాం అంటే లాస్ట్ ఇయర్ రిపీట్ అవుతుంది ఒకవేళ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఏ ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను ప్రజెంట్ దాని ప్రకారం అయితే సో ఫోర్ ఫిఫ్టీ ప్లస్ అనేది మనం ఓసీ కట్ ఆఫ్ ఉంటుందంటే ఫోర్ ఫిఫ్టీ దగ్గర నుంచి ఇప్పుడు బీసీబీ చూసుకోవాలనుకుంటే ఇక్కడ నాలుగు వందల అరవై ఆరు సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి సరే వీటిని ఒక ఐదు వందల సీట్లు అనుకుందాం సో ఈ ఐదు వందల సీట్లు అంటే అంటే ఓపెన్ కట్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ కట్ అయిన దగ్గర నుంచి లో మీకు ఓయూలో ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ ఉన్నట్లయితే మీకు ఈజీగా సీట్ వస్తుంది అదేవిధంగా బీసీఏకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు త్రీ ట్వంటీ సిక్స్ ఉన్నారు సో త్రీ ఫిఫ్టీ తీసుకోండి మీకు అంటే ఓవరాల్గా ఓపెన్ కట్ ఆఫ్ కట్ అయిన దగ్గర నుంచి మీకు ఇక్కడున్న రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మీ యొక్క పొజిషన్ ఉన్నట్లయితే అంటే ఓపెన్ కట్ ఆఫ్ తక్కువ దగ్గర నుంచి మీకు బీసీడీలో మీకు ఒక మూడు యాభై సీట్ మూడు వందల యాభై ర్యాంక్ మీకు ఉంది లేదంటే బీసీఏలో మీకు ఒక మూడు వందల యాభై ర్యాంక్ ఉంది బీసీబీలో ఒక ఐదు వందల ర్యాంక్ ఉంది బీసీసీలో ఒక యాభై వరకు ర్యాంక్ ఉంది బీసీఈకు వచ్చేసరికి ఒక రెండు వందల ర్యాంక్ ఉంది సో దాంతో పాటు మైనారిటీ వచ్చేసరికి ఒక నాలుగు నుంచి ఐదు వందల ర్యాంక్ ఉంది అంటే మీకు ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది అదే ఎస్సీఎస్తో చూసినట్లయితే సెవెన్ హండ్రెడ్ కానీ సెవెన్ ఫిఫ్టీ చూసుకోండి ఓపెన్ కట్ ఆఫ్ కావడానికి సో ఓపెన్ కట్ ఆఫ్ ఓవరాల్ గా ఎంత వరకు తగ్గినా కూడా అంటే ప్రజెంట్ నేను ఇంకా అనలైజ్ చేయలేదు ఒకవేళ దాన్ని చూసినట్లయితే ఫోర్ ఫిఫ్టీ అయితే కనిపిస్తూ ఉంది ప్రజెంట్ ఆ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అయితే మనకు కనిపిస్తుంది వాటిని ఇంకా అనలైజ్ చేసి సో ఎంతవరకు వెళ్తుంది అనేది మాక్సిమం ట్రై చేస్తాను మీకు అండ్రిజర్డ్ కట్ ఆఫ్ అయితే విపరీతంగా ఉండబోతుంది తెలంగాణలో ఓకేనా కాంపిటీషన్ హెవీగా ఉంది అండ్ ట్వంటీ కాలేజ్ మాత్రమే పర్మిషన్ ఉంది కాబట్టి అండ్రిజడ్ కట్ ఆఫ్ అనేది మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉండడానికి అయితే ఆస్కారం ఉంది అవి కూడా కట్ ఆఫ్ తీద్దాము కొంచెం టైం పడుతుంది నాకు కొంచెం టైం ఇవ్వండి నేను కొంచెం టైం తీసుకొని చెప్పడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి అప్డేట్స్ కానీ లేకపోతే మీరు నాతో పర్సనల్గా కాంటాక్ట్లో ఉండాలనుకుంటే సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఫోర్ సెవెన్ డబల్ టూ ఎయిట్ నెంబర్ని సో వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి మెంటర్షిప్ ప్రోగ్రామ్లో పేమెంట్ చేసి జాయిన్ అవ్వండి మీకు ఇలాంటి డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో